వరుణ్ తేజ్ హీరోగా ఆపరేషన్ వ్యాలెంటైన్ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సందర్భంగా సినిమా హిట్టా లేదా ఫట్టా, అసలు రివ్యూ ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, ఆపరేషన్ వ్యాలెంటైన్ ఏంటి సార్, ఎలా ఉంది, హిట్టా లేదా ఫట్టా, రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఆపరేషన్ వ్యాలెంట్ అనేది తెలుగులో మనం చూసినటువంటి మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో, ఎయిర్ స్ట్రైక్ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా కానీ చెప్పొచ్చు. ఇప్పుడు దాకా మనకి ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో తెలుగులో సినిమాలు రాలా. సో మనకు తెలుసు 2019 పుల్వామా దాడి, అట్లాగే అదే సంవత్సరం మనవాడు చేసినటువంటి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. ఈ రెండు జరిగిన తర్వాత అప్పుడు మన మేకర్స్ ఎయిర్ ఫోర్స్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. సో ఆ నేపథ్యంతో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. అట్లా ఈ మధ్యకాలంలోనే హిందీలో ఫైటర్ సినిమా వచ్చింది. అవును. సో అది కూడా సేమ్ ఇదే, ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలోనే తీసినటువంటి సినిమా. ఇది కూడా దాదాపు దాంతో సమాంతరంగా చిత్రీకరణ జరుపుకున్న సినిమా, కొంచెం లేటుగా రిలీజ్ అయింది తెలుగులో. సో అందువల్ల చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫైటర్ తోటి దీన్ని పోలుస్తున్నారు, దాదాపు అదే విధంగా ఉందని. అది చూడని వాళ్ళకైతే ఇది చూసినప్పుడు ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎలా పనిచేస్తుంది, అసలు మనకు తెలుసు త్రివిధ దళాలు ఉంటాయి మనకి. సో అటు మిలిటరీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఇటు ఎయిర్ ఫోర్స్. సో ఈ మూడు ఇట్లో ఆల్రెడీ మనం నేవీ మీద వచ్చిన సినిమాలు చూసాం, మిలిటరీ మీద చాలా సినిమాలు చూసాం. సో అందువల్ల ఇది ఒక కొత్తగా కనిపిస్తుంది మనకి తెలుగు ప్రేక్షకులకి. ఆ ఎయిర్లో చేసేటువంటి విన్యాసాలు ఏవైతే ఉంటాయో, ఆ యుద్ధ విమానాలు, ఆ ఫైటర్ జెట్స్ ఎలా ఉంటాయి, ఎయిర్ స్ట్రైక్ అనేది ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా విజువల్ పరంగా ఈ సినిమా చూసినప్పుడు చాలా వండర్ఫుల్గా అనిపిస్తాయి. ఓకే, అంటే విజువల్ వండర్, విజువల్ ట్రీట్ అంట అని, విజువల్ ట్రీట్ అని చెప్పచ్చు నిజంగా మీరు చెప్పినట్లు. అట్లాగే వరుణ్ తేజ్కి వచ్చేటప్పటికి అతను కూడా ఇప్పుడు దాకా చేయనటువంటి ఒక ఫైటర్ లాగా, జెట్ ఫైటర్ పైలట్ లాగా కనిపిస్తాడు వింగ్ కమాండర్ పొజిషన్లో. సో అతను అతని తర్వాత అదే దాంట్లోనే ఎయిర్ ఫోర్స్లోనే రాడార్ ఆఫీసర్గా పనిచేసేటువంటి ఒక అమ్మాయి అహనా సింగ్. ఓకే. ఇతని పేరు అర్జున్ దేవ్. సో అమ్మాయి అహనా సింగ్ ఆ క్యారెక్టర్ని మానుషి చెల్లారా అని చెప్పేసి అమ్మాయి హిందీ యాక్ట్రెస్ క్యారెక్టర్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ, పెళ్ళి, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. ఓకే. సో ఇతని క్యారెక్టరైజేషన్ వచ్చేసి, అర్జున్ దేవ్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఏదైతే అవుతుంది చూసుకుందాం అని ముందుకు దూసుకెళ్ళిపోయే క్యారెక్టర్. అంటే ప్రాణాలని ఏమాత్రం లెక్క చేయకుండా, అది చాలా దుస్సాహసం అన్న చోట కూడా దూకిపోతాడు. సో ఇది హీరోయిన్కి వచ్చేటప్పటికి కొంచెం ఆమెకి భయం వేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి. ఇలా కొంచెం చిన్న ఘర్షణ, ఇద్దరి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. బట్ ఏదేమైనా ఆ పుల్వామా దాడిలో మన వాళ్ళు 40 మంది జవాన్ల్ని టెర్రరిస్టులు పొట్టన పెట్టుకోవటం, ఆ సన్నివేశాలు కానివ్వండి, ఆ టైంలో ఒక చిన్న పాపర్ని రక్షణగా ఒక సైనికుడు నిలబడి తన ప్రాణాలు కోల్పోయే సీన్ కానివ్వండి, ఇలాంటి హృదయాల్ని బాగా టచ్ చేసే ఉంటాయి. అట్లాగే ఆ తర్వాత మన వాళ్ళు చేసిన యథార్థ గాథను తీసుకొని తెరకెక్కించిన అప్పటి సంఘటనల్ని తీసుకొని 2015 నుంచి 2019 మధ్య జరిగే కథలాగా ఉంటుంది ఇది. ఓకే. సో 2019 అటు పుల్వామా దాడి, టెర్రరిస్టులు చేసిన పుల్వామా దాడి పాకిస్తాన్ సహకారంతో, అట్లాగే మన వాళ్ళు అక్కడ బాలాకోట్కు వెళ్ళి, సో ఆ పాకిస్తాన్ సరిహద్దులు దాటి బాలాకోట్కు వెళ్ళి అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేసి 300 మంది టెర్రరిస్ట్ని మట్టుబెట్టే సీన్లు, ఇవన్నీ కూడా చాలా ఒళ్ళు గగ్గురుపాటు పొడిచేట్లుగా వచ్చాయి అవి. ఆ చిత్రీకరణ అంతే బాగుంది. బట్ ఏదేమైనా మొత్తంగా చూసుకున్నప్పుడు నవదీప్ క్యారెక్టర్ ఉంటుంది కబీర్ అని చెప్పేసి, తను కూడా వింగ్ కమాండర్ తనతో పాటు. సో అతని క్యారెక్టర్కి సంబంధించి చాలా అసంపూర్తిగా ఉంటుంది అన్నమాట దాని క్యారెక్టరైజేషన్. అక్కడక్కడ మనకి టచ్ చేస్తూ వెళ్ళాడు ఆ క్యారెక్టర్ని. బట్ ఆ క్యారెక్టర్ ఏమవుతుంది, ఏంటి హీరోతోటి అతని ఫ్రెండ్షిప్ ఏంటి అనేది గాఢంగా చూపించడంలో అది ఫెయిల్ అయ్యాడు అక్కడ. అంటే మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది అక్కడ నిజానికి. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న
స్నేహం ఏదైతే ఉందో అది ఒక ఎమోషనల్ పాయింట్. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ సీన్లు వస్తాయేమో, ఆ ఫ్రెండ్షిప్ సీన్లు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. దాన్ని చిత్రీకరించడం అది చాలా అసంపూర్ణంగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళిద్దరి యొక్క ఎపిసోడ్ ఇంకేదో ఉండాలి, ఏదో మిస్ అయిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది. అట్లాగే హీరో హీరోయిన్ మధ్య ఎలా ఉందంటే, వాళ్ళిద్దరు ప్రేమికుల, వాళ్ళిద్దరు భార్యాభర్తల, ఈ కన్ఫ్యూజను కనిపిస్తుంది మనకి. సార్ ఇంకొకటి, అసలు ఆపరేషన్ వ్యాలెంటైన్ అవును సినిమా పేరు అది పెట్టారు, కారణం ఏంటి? అంటే ఆ పేరుకి ఈ సినిమాకి ఏదైనా లింక్ ఉందా? మనం అది ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే అది ఫిబ్రవరిలో జరుగుతుంది కదా, అందుగురించి ఇవన్నీ ఫిబ్రవరిలో జరిగే ఇన్సిడెంట్స్. ఓకే, సో అందుగురించి ఆపరేషన్ వ్యాలెంటైన్ అని పెట్టుకుని ఉంటాడు అని చెప్పేసి మనం అనుకోవాలి. అంతేగాని మామూలుగా వ్యాలెంటైన్ అంటే మనకు తెలుసు ప్రేమికులకు సంబంధించినటువంటి ఒక రోజు అది, ఫిబ్రవరి 14 అనేది. కానీ ఇది ఫిబ్రవరి 14 కాదు, కానీ అది ఆపరేషన్ అలా పెడతారు. ఓకే, మొత్తానికి ఫిబ్రవరే. సో ఇది అంతా ఈ ఎయిర్ స్ట్రైక్ వీళ్ళు చేసే పాకిస్తాను, అట్లాగే పాకిస్తాన్ పెంచి పోషించే టెర్రరిస్టుల స్థావరాలని మట్టు పెట్టడానికి చేపట్టే ఆపరేషనే ఆపరేషన్ వ్యాలెంటైన్. సో దానికి వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ నాయకత్వం వహించడం. ఓకే, సో ఇవన్నీ కూడా అవి బాగానే ఉంటాయి అవన్నీ కూడా. సో ఎటు వచ్చి ఎమోషనల్ పాయింట్కి వచ్చేటప్పటికే ఈ సినిమా డల్ అయిందని చెప్పాలి. అట్లా నేను ముందు ఇందాక చెప్పినట్టు నవదీప్ ఎపిసోడ్ ఒకటి, అది అసంపూర్ణంగా ఉండటము, హీరో హీరోయిన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అనేది క్లియర్గా మనకు తెలియదు అనమాట. అది అందుకని కొంతమంది వాళ్ళిద్దరు ప్రేమికులే అన్నట్టుగానే భావించుకుంటున్నారు బయటకు వచ్చిన తర్వాత, సినిమా చూసి బయటకు వచ్చి కొంతమంది. కానీ యాక్చువల్గా ఆమె చెప్తుంది అనమాట, నా హస్బెండ్ ఎప్పుడు ఏమవుతాడు ఏంటి అనేది అనే భయంతో గడపటం నాకు చాలా కష్టంగా ఉందనే మాట ఒకసారి ఆమె వాడుతుంది. సో వాళ్ళిద్దరూ ఒకచోట భార్యాభర్తలే వాళ్ళు అనే విషయం మనకు అక్కడ కన్ఫర్మ్ చేస్తుంది. కానీ ఈ కొంచెం ఈ కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అట్లాగే చివరికి వచ్చేటప్పటికి క్లైమాక్స్ ఇదంతా కూడా 2 గంటల 12 నిమిషాల సినిమా, అవి బయటకు వచ్చేటప్పుడు ఆ ఫీల్ ఏదైతే రావాలో, అది సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక మనకులో ఒక ఫీల్ కలగాలి కదా, ఆ ఫీల్ కలిగించడంలో డైరెక్టర్ మిస్ అయ్యి అది ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో అక్కడ అదొక్కటి మాత్రం ఈ సినిమా సంబంధించి మైనస్గా మనం చెప్పుకోవాలి, ఆ ఎమోషనల్ కోషియంట్ అంటాం అది లేకపోవటం, అంటే తగిన పాడలో లేకపోవటం ఈ సినిమాకు మైనస్ అయింది. అదర్వైజ్ ఆ ఎయిర్ స్ట్రైక్లు కానివ్వండి, ఎయిర్లో చేసిన సీన్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువ భాగం సినిమాలో 60-70% ఎయిర్ సీన్లే ఉన్నాయి, అంటే గాల్లో చేసిన విన్యాసాలన్నీ ఆకట్టుకునేలాగే అవన్నీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్, ఆ స్ట్రైకీలకు సంబంధించిన ఇవన్నీ కూడా విజువల్గా చాలా ఆకట్టుకుంటాయి. అట్లాగే వరుణ్ తేజ్ సార్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అదే వరుణ్ తేజ్ నటన, అట్లాగే మానుషి చిల్లార నటన, వీళ్ళిద్దరు నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా, అంటే ప్రధానంగా కథ వీళ్ళిద్దరి మీద నడుస్తుంది. ఓకే, సో తను రాడార్ రూమ్లో ఉండి తను ఆపరేట్ చేయటం, ఇతను ఎయిర్లో ఉండి, ఆమె ఇతనికి సూచనలు ఇస్తూ ఉంటుంది. సో రాడార్ చూసుకుంటూ ఇక ఏమి ఆపోజిషన్ ఏమొస్తుంది ఏంటి అన్నీ కూడా. సో అందువల్ల స్క్రీన్ మీద ఎక్కువగా వీళ్ళిద్దరే కనిపిస్తారు. ఇద్దరూ కూడా వాళ్ళ పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారని చెప్పాలి. మనకు తెలిసి ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ కాస్త వెనకబడ్డాడు. సో ఈ సినిమాతో అతను కాస్త మళ్ళీ ట్రాక్లోకి వస్తాడా అనే ఆశ ప్రేక్షకుల్లో, అలాగే వరుణ్ తేజ్ అభిమానుల్లో ఉంది. ఎక్కడైతే ఈ ఎమోషనల్ పాయింట్ కనుక ఇంకా బాగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది వరుణ్ తేజ్కి ప్లస్ అయ్యేది, ఈ మూవీ ప్లస్ అయ్యే అవకాశాలు స్కోప్ ఉన్నటువంటి సినిమా ఇది. సో చూడాలి, అంటే ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. తన వరకు చాలా బాగా చేశాడు, అలాగే విజువల్ ఫీస్ట్గా కూడా ఉంది సినిమా. సో ఆ ఎమోషనల్ పాయింట్ కనుక ఇంకొంచెం బలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా హిట్ అని మనం బల్లగుద్ది చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉంది. ఓకే, సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి, ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే విషయంలో. సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేటప్పటికి నేను ముందు చెప్పుడు విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్, ఆ పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, వరుణ్ తేజ్, మనుషి చిల్లార పర్ఫార్మెన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? దీనికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్. సో తను మంచి మ్యూజిక్ డైరెక్టరు. సో పాటలు అంత ఎఫెక్టివ్గా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఉందని చెప్పాలి. అట్లాగే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. బుర్రా సాయి మాధవ్ దీనికి డైలాగ్స్ ఈ సినిమాకి. సో ఆ డైలాగ్స్ పరంగా కూడా
బాగానే ఉండే. సో ఎడిటింగే నాకు కొంచెం అంటే చాలా క్రిస్ప్గా చేశారు, కానీ ఆ క్రిస్ప్గా చేయటంలో కొన్ని మిస్ అయిపోయారు. ప్రధానంగా ఎమోషన్ సన్నివేశాలు మిస్ అయిపోయారు. చివరిలో ఒక సీన్లో శ్రీకాంత్ అయ్యంగార్ కనిపిస్తాడు, అతని క్యారెక్టర్ ఏందో లేదు అసలు, అంతముందాక అసలు కనిపించాడు. క్లైమాక్స్లో ఎండ్ అయిపోతుంది సినిమా అన్నప్పుడు అతను ఒక గ్రూప్లో అట్లా అంటే టీంలో మెంబర్గా కనిపించి తలాడిస్తాడు అంతే. సో ఇది ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా లేదంటారు. అంటే ఆ సీన్లు తనకి ఏవైతే దర్శకుడు ఇచ్చాడో ఆ సీన్లు దాన్ని క్రిస్పీగా అంటే జనాలకు ఆకట్టుకునే విధంగా బాగా గ్రిప్పింగ్గా ఉండేటట్లు తను ఎడిట్ చేస్తాడు. సో నేను అనుకోవటం అదే, తనకి ఏవైతే సీన్లు ఇచ్చాడో అవే చేసి ఉంటాడు ఓకే వాటిని. సో మొత్తానికి అంటే డైరెక్షన్ ఫాల్ట్ కొన్ని ఉండయి, అవి తప్పితే మిగతా అంతా ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. సినిమా అయితే బోరింగ్ కొట్టలేదు. సో ఫస్ట్ టైం డైరెక్టర్, సో ఈ సినిమాకి అతనే కథ, సో దర్శకత్వం స్క్రీన్ పే తందే. సో శక్తి ప్రతాప్ సింగ్ హడ హీస్ ఫ్రమ్ బాలీవుడ్, అవును ముంబై. సో పైగా ఏంటంటే సోనీ పిక్చర్స్ వాళ్ళు, రెనైజెన్స్ వాళ్ళు అలాంటి పెద్ద బాలీవుడ్ చెందిన బడా ప్రొడక్షన్ హౌస్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసాయి కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉండే. అది ఈ సినిమా సంబంధించి మనం చెప్పాం.